బీహార్లోని బక్సర్ జిల్లాలో నార్త్ ఈస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. రఘునాథ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు, మరో 50 మందికి పైగా గాయపడ్డారు. రైలు ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని పాట్నా ఎయిమ్స్ కు తరలించారు. మొత్తం 21 బోగీలు పక్కకు ఒరిగిపోగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ రైలు ఢిల్లీలోని ఆనంది విహార్ టెర్మినల్ నుంచి అసోంలోని కామాక్షకు వెళ్తుండగా పట్టాలు తప్పింది. రైలు ప్రమాదంపై బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ఎన్డీఆర్ఎఫ్ కు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్య శాఖకు సూచించారు. కేంద్ర సహాయక మంత్రి అశ్విని కుమార్ చౌబే కూడా రైలు ప్రమాదంపై స్పందించారు. బక్సర్ నుంచి బయలుదేరిన తర్వాత నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ సాధారణ వేగంతోనే నడుస్తోందని రైల్వే వర్గాలు తెలిపాయి. రఘునాథ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పాయింట్ మారుస్తుండగా బలమైన షాక్ తో రైలు పడిపోయిందని రైల్వే వర్గాలు తెలిపాయి. రఘునాథ్పూర్ పశ్చిమ గుమ్మిటి సమీపంలో పెద్ద శబ్దంతో రైలు బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయని గ్రామస్తులు తెలిపారు. కొద్దిసేపటికే కంపార్ట్మెంట్లోని ప్రయాణికుల నుంచి అరుపులు వినిపించాయన్నారు. ప్రయాణికుల ఏడుపులు, కేకలు విని సమీపంలోని ప్రజలు ప్రమాద స్థలానికి పరుగు పరుగున చేరుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. బీహార్లోని బక్సర్ జిల్లాలో నార్త్ ఈస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ పట్టారు తప్పింది. రఘునాథ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు మృతి చెందారు, మరో 50 మందికి పైగా గాయపడ్డారు. రైలు ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని పాట్నా ఎయిమ్స్ కు తరలించారు. మొత్తం 21 బోగీలు పక్కకు ఒరిగిపోగా ప్రస్తుతం సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. మన టెన్టీవీ స్క్రీన్ పైన కూడా ఆ విజువల్ చూడొచ్చు. పూర్తిగా 21 బోగీలు పట్టాలు తప్పటంతో ఆ ప్రమాద తీవ్రత అన్నది ఎక్కువగా ఉంది. సుమారు 50 మంది మృతి చెందినట్లుగా మనకు సమాచారం అందుతోంది. రైలు ఢిల్లీలోని ఆనంది విహార్ టెర్మినల్ నుంచి అసోంలోని కామాఖ్యకు వెళ్తుండగా పట్టాలు తప్పింది. ఈ రైలు ప్రమాదంపై బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని, ఎన్డీఆర్ఎఫ్ కు గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్య శాఖకు సూచించారు. కేంద్ర సహాయక మంత్రి అశ్విని కుమార్ చౌబే కూడా ఈ రైలు ప్రమాదంపై స్పందించారు. అక్కడ సహాయక చర్యలు ముమ్మరం చేయాలని కూడా సూచించడం జరిగింది. పట్టాలు తప్పి నార్త్ ఈస్ట్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ 21 బోగీలు కూడా పూర్తిగా పక్కకు ఒరిగిపోయింది. దీంతో ప్రమాద తీవ్రత అన్నది ఎక్కువగా అక్కడ కనిపిస్తూ ఉంది. ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ కూడా పాట్నా ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. బక్సర్ నుంచి బయలుదేరిన తర్వాత నార్త్ ఈస్ట్ ఎక్స్ప్రెస్ సాధారణ వేగంతోనే నడుస్తోందని రైల్వే వర్గాలు తెలిపాయి. రఘునాథ్పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో పాయింట్ మారుస్తుండగా బలమైన షాక్ తో రైలు పడిపోయిందని రైల్వే వర్గాలు తెలిపాయి. రఘునాథ్పూర్ పశ్చిమ గుమ్మిటి సమీపంలో పెద్ద శబ్దంతో రైలు బోగీలు పట్టాలు తప్పి బోల్తా పడ్డాయని గ్రామస్తులు తెలిపారు. కొద్దిసేపటికే కంపార్ట్మెంట్లోని ప్రయాణికుల నుంచి అరుపులు వినిపించాయన్నారు. ప్రయాణికుల ఏడుపులు, కేకలు విని సమీపంలోని ప్రజలు ప్రమాద స్థలానికి పరుగు పరుగున చేరుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించడంతో వారక్కడికి చేరుకొని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.